రాజమండ్రిలో దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ హర్ష కుమార్ దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఈ సమయంలో దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బెదిరిస్తూ హర్ష కుమార్ తన లైసెన్స్డ్ గన్తో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇటు కార్యకర్తలు కూడా పోలీస్ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాల మధ్య కసపు ఘర్షణ జరిగింది. తీవ్ర తోపులాటలో హర్ష కుమార్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం హర్ష కుమార్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. గత రెండు రోజులుగా రాజమండ్రిలో క్రైస్తవుల సమాధులకు భూములు కేటాయించాలంటూ హర్ష కుమార్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, గాల్లోకి ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? అసలు దీక్ష భగ్నం హైడ్రామాపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? రాజమండ్రిలోనే క్రైస్తవుల సమాధులకు సంబంధించి భూములు కేటాయించాలని చెప్పేసి గత కొంతకాలంగా ఆందోళన జరుగుతున్నది. అయితే దీని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో రాజ్ కుమార్ రెండు రోజుల కిందట అంటే నిన్న అమర్నీ రహర్సకు తిరగడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం జరిగింది. ఇది తెలుసుకున్న పోలీసులు ఆయన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలనే ప్రయత్నంతో అక్కడ చెల్లి ఆయన్ని దీక్ష భగ్నం చేసి ఆయన తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఈ సమయంలోనే పోలీసులు వస్తున్నారని తెలుసుకొని అలాగే కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టి లాఠీ ఛార్జీలు చేసి పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే జరిగిన సమయంలో ఆయన్ని హర్ష కుమార్ తన లైసెన్స్డ్ గన్ను తీసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అయితే తను ఈ ఎందుకు కాల్పులు జరిపాడు అనేది మటుకి అది ఆయన అడిగినప్పుడు ఆయన తన ఆత్మరక్షణ కోసం జరిపానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. అలాగే కార్యకర్తల మీద అక్రమంగా దాడులు చేస్తున్నారు, అట్లా ఆపాలని చెప్పేసి తర్వాత నా ఆత్మరక్షణ కోసం నేను ఈ కాల్పులు జరిపానని చెప్పి ఆయన చెప్తున్నా అని చెప్పడం జరుగుతున్నది. అయితే ఇప్పటికీ కూడా తన దీక్షను ఇంకా కొనసాగిస్తానని చెప్తున్నారు. ఆయన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందడం జరుగుతున్నది. అయితే తన దీక్షను ఇక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు కొరకు కూడా నేను ఈ దీక్షను కొనసాగిస్తానని చెప్పడం జరుగుతున్నది. అయితే మా క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవ సమాధులకు సంబంధించి ఇప్పటి వరకు స్థలం లేదు. ఎప్పుడు ఎన్నో ఏళ్ళుగా దీని మీద పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేదు. అందుచేతనే నేను ఆందోళన చేపడుతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో పోలీసులు అప్రమత్తమై మొత్తం భారీ ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా అక్కడ తిరగడం జరిగింది. అయితే రాజమండ్రిలోని ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు. రాజమండ్రిలోనే పర్యటిస్తూ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దీక్ష భగ్నం చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా అక్కడ చేరుకుని అక్కడ వాళ్ళందరినీ కూడా మారించి వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరపడం తో పాటు వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. శ్రీనివాస్, గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ హర్ష కుమార్ వెపన్ ఎందుకు క్యారీ చేస్తున్నారు? అసలు పోలీసులు దీని మీదే ఉంటున్నారు, నాలుగు రౌండ్లు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే గాంధీ మార్గంలోనే ఆయన అమర్ నిరాహారదీక్ష చెప్పినప్పటికీ కూడా అయితే ఈ రోజు సాయంత్రానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా బాగోలేదు. ఆయన గతంలో కూడా అనారోగ్యంతో ఉన్నారు. అయితే దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మట్టికి చాలా క్షీణించడంతో ఆయన పరిస్థితి ఉధృతంగా ఉన్న తరుణంలో ఆయన హాస్పిటల్కి తరలించాలనే ప్రయత్నంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హర్ష కుమార్ ని అక్కడి నుంచి దీక్ష శిబిరం నుంచి తీసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఈ సమయంలో జరిగిన తోపులాటల కారణంగా హర్ష కుమార్ కూడా ఒంటిపైన పొట్టం మీద అలాగే ఒంటిపైన పది చోట్ల కూడా ఆయనకి గాయాలు కావడం జరిగింది. అయితే ఈ గాయాలకు అన్నిటికీ కూడా హాస్పిటల్ ప్రస్తుతం ఆయన చికిత్స పొందడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.